జగన్ అన్నకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే పెద్దాపురానికి అన్నకి ఇన్ఛార్జిగా ఇచ్చి సీట్ అనౌన్స్ చేసి మంచి అవకాశం కల్పించినందుకు ముందుగా ముఖ్యమంత్రి జగన్ అన్నకి ధన్యవాదాలు. అన్నకి ఈ సీట్ ఇవ్వడానికి అర్హుడనే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మంచివాడు, సౌమ్యుడు, పేచీలుండు, ఎక్కడ బాధపట్టాలను ఎక్కడ చూసినా మౌనంగా ఒక పద్ధతిగా నుంచొని ఒక నవ్వు మాత్రం నవ్వుతా ఉంటాడు. కాబట్టి మీ అందరికీ ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి ముందుగా జగన్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఎందుకు అవసరమనే దాని మీద మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి జగనన్న 4.5 సంవత్సరాల పాలన అందించారు. గత నాయకులు 14 సంవత్సరాలు పాలించారు. వాళ్ళకి వీళ్ళకి మనకి ఉన్న మధ్య తేడా ఒకసారి గమనించాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వృత్తాంతం ఒకసారి చూడండి మీరందరూ కూడా. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అంతా కూడా ఎక్కడా కూడా ఫెయిర్ గా ఉన్న దాఖలాలు లేవు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, చంద్రబాబు నాయుడు గారికి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు ఒక మాట, ఏమనంటే సైకిల్ ఆయనది కాదు, పార్టీ ఆయనది కాదు, ముఖ్యమంత్రి పీఠం కూడా ఆయనది కాదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఎట్లా కూర్చుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2009-12 మధ్యలో మాట్లాడారు. 2014 వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచోడు ఓట్లేయండి అని చెప్పాడు. మళ్ళీ 2018 వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు దొంగ ఒక అమరావతి అనే ఒక ప్రాంతం పెట్టి మరి లక్షల కోట్లు స్కామ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి వాడు ఈ సంపద అంతా కూడా, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా లోకేష్కి ఒక్కగానొక్క కొడుకు దోచి పెడతా ఉన్నాడు కాబట్టి అతనికి ఓట్లేద్దని చెప్పాడు 2018. మరి 2023 సర్కిల్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని చెప్తా ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్నిసార్లు యూటర్న్ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మేలు చేశాడో మనందరం కూడా గమనించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దోస్తీ చేస్తున్న సందర్భాల్లో చాలా మంది కలిసి వస్తా ఉన్నారు. ఇవాళ బ్లడ్ రిలేషన్ కూడా చాలా మంది కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. 4.5 సంవత్సరాల పాలన అందించిన సందర్భాల్లో ఆయన మా పిల్లలను చదివించాడు, మా రైతులను ఆదుకున్నాడు, మా అక్క చెల్లెలను ఆదుకున్నాడు, మా అవ్వ తాతలను ఆదుకున్నాడు, మాకు ఇల్లు కట్టించాడు, మాకు అసైన్డ్ భూములు ఎన్నాళ్ళ నుంచో అసైన్డ్ భూములు ఇబ్బందులు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అసైన్డ్ భూములు మరి దాని మీదట ఉన్న రకరకాల ఇబ్బందులన్నీ కూడా తొలగించి ఇవాళ వాళ్ళందరికి కూడా రిజిస్ట్రేషన్ కల్పించే విధంగా అవకాశాలు కల్పించారు. అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం కూడా ఇంత సువిక్షంగా ఉందంటే ఖచ్చితంగా జగనన్న గొప్పతనం మాత్రమే. 4.5 సంవత్సరాలు మాత్రమే పాలించాడు జగనన్న. 4.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీల్లో 99% హామీలను నెరవేర్చారా అంటే ఎవరో నెరవేర్చకపోగా గత నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు మనందరం కూడా చూశాం. హామీలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు, హామీలు ఇచ్చిన తర్వాత మర్చిపోయేవాడు. అంటే అధికారం కోసం ఏ రకంగానైనా సరే, ఎన్ని రకాలుగానే సరే ఎస్సీల్ని బీసీల్ని అందరినీ వాడుకుంటాడు. అధికారం వచ్చిన తర్వాత ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని మాట్లాడుతూ ఉంటాడు, బీసీల తోకలు కత్తిరిస్తానంటాడు, రకరకాల కులపిచ్చుతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు నిన్న కాక మొన్న బీసీ మీటింగ్ అని ఒకటి పెట్టి దాని గురించి ముసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఒక్కసారి గమనించండి, చంద్రబాబు నాయుడుకి ఎలక్షన్ టైంలో తప్ప విడి రోజుల్లో మనం గుర్తురాం. మనం మన వాసన కూడా ఆయనకు నచ్చదు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చెప్పి మరి ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. దగాబడ్డ దళితుడా అని చెప్పి సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు లాంటి ఆ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడానికి. దళితులను అవమానపరిచి, బీసీలను అవమానపరిచి, ఎస్సీలను అవమానపరిచి, ఎస్టీలను అవమానపరిచింది చంద్రబాబు నాయుడు కాదా? ఈ రాష్ట్రం మొత్తం మీద ఏనాడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిలా కాకుండా ఒక పెత్తనం తీసుకొని ఇష్టానుసారమైన పాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంకా అంట ఇవాళ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఏదో రకంగా అడ్డదారిన కొడుకుని మరి మినిస్టర్ని చేసి అదేవిధంగా తను కూడా ఒక రకరకాల అడ్డదారుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని మరి ఇవాళ అధికారం చేపట్టాలని చూస్తా ఉన్నాడు. ఒక్కసారి గమనించండి, మన ఆడపిల్లలు కానీ, మన అవ్వాతాతలు కానీ, మన యువకులు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన పాలన, గత 14 సంవత్సరాలు చేశాం, 40 సంవత్సరాలు సీనియర్లు అని చెప్పుకున్న ఏ నాయకుడైనా చేయగలిగాడా? ఒక్కసారి గమనించండి. కానీ
జగన్ అన్నని వీళ్ళందరూ కలిసి మేము ఏలా ఏదో రకంగా దించేసి ఈ రాష్ట్ర సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి లోకేష్ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని చెప్తా ఉన్నారు. కానీ ఒకటి గమనించండి, మనకి జగనన్న ఎందుకు అవసరమంటే, జగనన్నను గనక ఒక్కసారి మన అవకాశం చేజార్చుకొని వదిలేశామంటే మన భవిష్యత్ అంతా కూడా 20-25 సంవత్సరాలు వెనకపోద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మన ఈ రాష్ట్రం బాగుంటుంది, అదేవిధంగా మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాం, ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం, విద్య, వైద్య రంగాలన్నీ కూడా బాగుంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ విషయంలో 10 లక్షల నుంచి 25 లక్షలు చేస్తే ఎల్లో మీడియా ఒక్క మాట కూడా మాట్లాడరు, ఒక్క సమాధానం కూడా చెప్పరు, దాని గురించి రాసే ఓపిక లేదు. కానీ ఎక్కడో తెలంగాణలో రేవంత్ రెడ్డి 5 నుంచి 10 లక్షలు చేస్తే ఆహా ఓహో అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు ఎల్లో బ్యాచ్ అందరూ కూడా కలిసి. రేవంత్ రెడ్డి ఏమైనా మీ సొత్తా? రేవంత్ రెడ్డి ఏమైనా మీ పార్టీనా? వాడెవడో పిల్లోడిని మీరెత్తుకొని సంకనెత్తుకొని తిరుగుతా ఉన్నారంటే సిగ్గు అనిపించట్లా మీకు? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీనియర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందని చెప్పుకునే మనగాడు చంద్రబాబు నాయుడు సింగిల్ గా డీ కొనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే సింగిల్ గా డీ కొట్టి 175 నియోజకవర్గాల్లో నేనే పోటీ చేస్తానని చెప్పే కెపాసిటీ చంద్రబాబు నాయుడుకి ఉందా? ఉందా? లేదు. లేకపోగా కుప్పంలో పోటీ చేయడానికి భయపడి ఈ మధ్యకాలంలో విజయవాడలో తిరిగి నేను ఎక్కడ పోటీ చేస్తే బాగుండదని చెప్పి పడుకుంటా ఉన్నాడంట. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ కుప్పంలో పోటీ చేయడానికి భయపడ్డాడంటే ఏనాడు కూడా గుక్కడి నీళ్ళు ఇవ్వలేదు కుప్పానికి చంద్రబాబు నాయుడు, ఏనాడు కూడా కనీసం మున్సిపాలిటీ చేసుకోవడానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇల్లు కూడా లేదు చంద్రబాబు నాయుడుకి. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే కుప్పంలో నీ ఇల్లు ఎక్కడా అని అడిగితే సమాధానం చెప్పలేక సత్యారెడ్డి గారు 2 ఎకరాలు తీసుకొని చెన్నిల్లు అని చెప్తా ఉంది భువనేశ్వరి గారు. చెన్నిల్లు అంట 2 ఎకరాల కట్ట చెన్నిల్లు కట్టుకున్నావాడని చెప్పిన, అంటే హైదరాబాద్ లో 800 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకొని కుప్పంలో మాత్రం 2 ఎకరాల చెన్నిల్లు కట్టుకుంటున్నాం ఇక్కడ ఉంటామని చెప్తా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇల్లు అవసరం అని చెప్పి ఏనాడు అనిపించలా? ఎప్పుడు కూడా శనివారం శుక్రవారం రాగానే హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అక్కడ పడుకొని మళ్ళీ సోమవారం డ్యూటీకి వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు వచ్చాడు. కానీ జగన్ అన్న అలా కాదు, ముఖ్యమంత్రి అయిన తదుపరి తాడేపల్లి ఇల్లు కట్టుకొని సెంటర్ ఎక్కడ బాగుండదు, 2 రకాలుగా నేను అన్ని వైపులా తిరగడానికి బాగుండదు అని చెప్పి ఇవాళ ఉమ్మడి ఉత్తరాంధ్రాన్నంతరం కూడా డెవలప్ చేయాలని వైజాగ్ రాజధాని అంటే దాని మీద కేసులు వేసి రకరకాల వ్యాపారాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్కడ గమనించండి, అక్కడ మీరు అనుకుంటున్నట్టు అమరావతి చంద్రబాబు నాయుడు ఎక్కడ డెవలప్ చేయాల, అక్కడ చేసిందల్లా రియల్ ఎస్టేట్. 53,000 ఎకరాలు తీసుకున్నాడు. దేనికి తీసుకున్నావంటే అమరావతి రాజధాని కట్టడానికి తీసుకున్నాడు. ఒక మాట చెప్పండి, మనకు 3 సెంట్లు ఇళ్ళ స్థలం ఉంటే 3 సెంట్లలో డబ్బులు మన చేతి నిండా ఉంటే 1.5 సంవత్సరం కట్టుద్ది ఇల్లు కట్టుకోవడానికి, లేదా 2 సంవత్సరాలు పట్టుద్ది. అలాంటిది 53,000 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు రాజధాని కడతాలంటే 8 సంవత్సరాలు పట్టుద్ది చెప్పండి ఒకసారి. అది గమనించక ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మరి గెలిచిన 2014లో గెలవగానే ఏం చెప్పాడు? నేను అద్భుతమైన రాజధాని కడతాను, సింగపూర్ టెక్నాలజీ, చైనా టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ నా దగ్గర ఉంది, 3 సంవత్సరాల్లో అద్భుతమైన రాజధాని కడతానని చెప్పి చివరికి ఆ ప్రాంతాన్ని ఏం చేశాడంటే మరి దుర్మార్గం చూడండి ఒకసారి. అందులో ఇంగ్లీష్ కంప అని చెప్పి మన ఒక బారు కాయలు ఉంటాయి, ఆ విత్తనాలు చల్లిచ్చి ఆ పైర్లు పండకుండా చంద్రబాబు నాయుడు పాపం కట్టుకున్నాడు. కాబట్టి 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. అలాంటి పచ్చటి వాతావరణాన్ని సర్వనాశనం చేసి 53,000 ఎకరాల భూములు తీసుకొని పంట పండకుండా అటు కాకుండా ఇటు కాకుండా చేసి సర్వనాశనం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అమరావతి ప్రాంతం ఏదైనా ఇబ్బంది రైతులు పడ్డారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కారణం తప్ప మరో వ్యక్తి కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకసారి గమనించండి, సిఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు తీస్తే అక్కడ ఇళ్ల ప్లాట్ల విషయంలో మనం ఎక్కడాన్ని చూస్తే పేపర్ మీద చూసుకోవాల్సిందే తప్ప ఎక్కడ కూడా భూమి మీద కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి దుర్మార్గమైన పాలన మన మీద సాగించి పెత్తనం చేసి తన కొడుకు ఒకయానొక కొడుకు 100,000 కోట్ల రూపాయలు దోచుకు తిని ఇవాళ ఇంకా కూడా ముసలి కన్నీరు గార్చి రేపు మళ్ళీ మాకు అవకాశం కల్పించమంటా ఉన్నాడంటే ఒక మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు నిన్ను చూసి ఏ రకంగా ఓటేయాలో ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో ఏ రకంగా పొత్త పెట్టుకొని మళ్ళీ ఓటు అడుగుతున్నావో నువ్వు చెప్పాలి. లోకేష్ మరి 5 సంవత్సరాలు 3 శాఖలుగా మంత్రిగా ఉండి కనీసం సర్పంచ్ గా పోటీ చేయడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు లోకేష్.
అలాంటి వాడు మంగళగిరిలో రెండు దపాలుగా మరి జగనన్న పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయాడు. జగనన్న పెట్టిన క్యాండిడేట్ మీద ఆయన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు లోకేష్ అనేవాడు. లోకేష్ ఒక మాట చెప్పు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకేష్ నీ కష్టం మీద ఎన్నటికీ కూడా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదు. ఎవడో ఒక రకంగా ఏదో ఒక రకంగా దొడ్డిదారిని గెలిచి నువ్వు ఎమ్మెల్యే అవడమే తప్ప మరో మార్గం నీకు లేదు. అదేవిధంగా రెండు చోట్ల పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అలానే ఉంది. బాబు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్లా గుర్తిస్తామన్నారే తప్ప ఏనాడు కూడా నాయకుడిగా గుర్తించడంలా. జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడిగా గుర్తించారు కాబట్టే ఇవాళ ఇంత గొప్పగా పాలిస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గమనించండి, మన పిల్లలు చదువుకోవాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే, మన అవ్వాతాతలు బాగుండాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే, మన మరి నాడు నేడు కింద స్కూళ్ళన్ని డెవలప్ అవ్వాలంటే మన పిల్ల మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే, మన పిల్లలు మంచి ఐఏఎస్లు ఐఏఎస్ అధికారులుగా తీర్చిదిద్ది, అదేవిధంగా మనలో ఉన్న చాలా మంది నాకులాగా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలంటే ఖచ్చితంగా జగనన్న ఉండాల్సిందే. మరో ఆప్షన్ లేదు, దానికి మరో అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నడో కూడా నేను మా ఊర్లో సర్పంచ్గా కూడా పోటీ చేయలేదు. ఏనాడు కూడా రాజకీయాలు నాకు తెలియదు. మా నాన్న వ్యవసాయ కూలీ కొడుకు, నేను మా నాన్న వ్యవసాయం చేసేవాడు, కూలి పనులు చేశాడు. అలాంటి వాడి కొడుకుని మరి నందిగు సురేష్ అనేవాడిని ఇవాళ గొప్పగా పార్లమెంట్ లో మరి ఎంపీనని చెప్పుకుంటా ఉన్నాడంటే ఆ గొప్పతనమంతా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో వ్యక్తి కాదు. ఒక్కసారి గమనించండి, ఏనాడు కూడా మాకు పంచాయతీలో పోటీ చేసే కెపాసిటీ లేనప్పటికీ కూడా నేను సురేష్ అనేవాడిని తీసుకొచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు రకరకాల కేసులు పెట్టి రాజధాని ప్రాంతంలో నా పైన కేసులు పెట్టి నాతో పాటు మన ఎస్సీల పైన బీసీల పైన మైనార్టీల పైన కేసులు పెట్టించి ఎవరైతే భూములు ఇవ్వమంటున్నారో వాళ్ళందరినీ అణగదొక్కాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూసి మా అందరి పైన కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో కూర్చోబెడితే జగనన్న మాత్రం మమ్మల్ని తీసుకెళ్లి మరి పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్న వ్యత్యాసం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన పాలన సాగుతామంటే మహిళలకి 50% రిజర్వేషన్ గెలిచిన నాటి నుండి గెలిచిన రాటి నుండి ఇవాళకి కూడా 50% రిజర్వేషన్ అవకాశాలు కల్పించి మరి నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తా ఉన్నాడు. మరి ఎక్కడో దేశ ప్రధాని మొన్న ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎలక్షన్ టైంలో రకరకాల రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉన్న సందర్భాల్లో మరి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు, కానీ జగనన్న ఎలక్షన్ కోసం పెట్టలా. గెలవగానే మహిళలకు రిజర్వేషన్ కల్పించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే ముందు ఉన్నారు. ఒకసారి గమనించండి, అలాంటిది ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇవాళ అక్కడ రోడ్డు పోయలేదు, ఇక్కడ బిల్డింగ్ కట్టలేదని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సిగ్గనిపించాలి. ఒకవేళ 2014-2019 మధ్యలో నువ్వు డెవలప్ చేస్తుంటే నీకు ఓటు వేయలేదంటే నీకు అర్థమవుతా ఉందా? నువ్వు డెవలప్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు. నువ్వు 270,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ సంపద అంతా ఏం చేశావంటే ఎక్కడైనా చంద్రబాబు నాయుడు చెప్పే కెపాసిటీ ఉందా? లేదు. ఎక్కడ కూడా డబ్బులు ఏమైనాయి అంటే చెప్పడానికి ఆయనకు ఓపిక లేదు. ఎందుకంటే తను జన్మభూమి కమిటీల ద్వారా డబ్బంతా దోచుకు తిన్నాడు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే 14-40 సంవత్సరాలు అనుభవించాలి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏదైనా ఒక పథకం పేరు చెప్పవంటే ఏ ఒక్క పథకం పేరు చెప్పకపోగా తమ్ముళ్లాగా మరి ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒకే ఒక పథకం ఉంది, అదేంటంటే ఎన్నుపోటు పథకం. అది ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచాడు ఆయన. ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచి పదవులు హక్కుని వాళ్ళని చంపేసి నిలువున ఇవాళ ఆ పదవిని ఎంజాయ్ చేస్తా ఉంటే దానికి వత్తాసు పలుకుతా ఉంటాడు ఆప్మలాడ్జ్ బాలకృష్ణ. సినిమా యాక్టర్గా తప్ప రాజకీయాల్లో సక్సెస్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద అంటే పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. ఆయన్ని చూసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అండమాన్ అడవులకు పంపిస్తా, అక్కడ పంపిస్తా అని అంటే త్రివిక్రమ్ గారు రాసిన డైలాగులు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. మీరందరూ ఒకసారి గమనించండి, ఇవాళ ఇంత సుభిక్షమైన పాలన జరుగుతూ ఉంటే నందిగూ సురేష్ అనేవాడు ఏనాడు కూడా ఎక్కడా పోటీ చేయనప్పటికీ కూడా ఇవాళ ఒక సామాన్య రైతు కూలీ కొడుకు పార్లమెంట్ లో గ్రీనింక్ తో సంతకం పెడతా ఉన్నాడంటే మన అవ్వాతాతలు బాగుంటా ఉన్నారంటే ఇంత గొప్ప పాలన జరుగుతూ ఉందంటే మరి పేదవాడందరూ కూడా 35 లక్షల ఇల్లు కట్టి పెడతా ఉన్నారంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు? ఒకసారి గమనించండి మీరందరూ కూడా. ఈ మధ్య కాలంలో మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేశాడు లేదా? తెలంగాణలో 7 చోట్ల పోటీ చేస్తే అన్న, నాకు ఒక 2 నిమిషాలు టైమే ఉండి పర్లేదు,
తెలంగాణలో లోకేష్ పవన్ కళ్యాణ్ ఆయన అతను పోటీ చేస్తే అక్కడ 7 చోట్ల పోటీ చేస్తే 6 చోట్ల డిపాజిట్లు రాల. అక్కడక్కడ తెలంగాణలో మన పిల్ల మన దళిత బిడ్డ ఒక బిడ్డ పోటీ చేసింది, ఎవరా పిల్ల? బరిలక్ అనే పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకు డిపాజిట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్కు రాల, ఆ పిల్లకు డిపాజిట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్కు రాల. ఇలాంటి వాళ్ళందరూ కలిసి మరి 151 సీటు ఎక్కడో తెలంగాణలో ఒక మామూలు నార్మల్కు ఒక బిడ్డ చిన్న బిడ్డ పోటీ చేస్తే ఆ పిల్లలకి వచ్చిన ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో 151 సీట్లు 30 మంది ఎంపీలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు నాయన? మీరు అందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఈ మధ్యకాలం లోకేష్ పాదయాత్ర చేస్తా ఉన్నాడు. పాదయాత్ర చేసినప్పుడు ఏం మాట్లాడుతా ఉన్నాడంటే పాపం అది పాదయాత్ర అనాలో ఇంకో యాత్ర అనాలో నాకు అర్థం కాలేదు, కానీ ఎప్పుడు నడిచాడో తెలియదు. రోజుకు 40-50 కిలోమీటర్లు నడిచేసేవాడు. ఎట్లా నడిచేవాడంటే ఎవరికి చెప్పడు దానికి సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రోజుల మీద నడిచింది ఎన్ని నెలలు పట్టిందో మీ అందరూ కూడా చూశారు. కానీ లోకేష్ పాదయాత్ర చేసి పాదయాత్రలో ఒక మాట అన్నాడు. ఏమనంటే ఒక మాట చెప్తున్నా జగన్ రెడ్డి, నిన్ను భయపెడతానని చెప్పాడు లోకేష్. ఏమని చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ అంట భయపెడతాడంట. ఒక మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఎవడన్నా భయపెట్టే మగాడు ఉన్నాడా? ఉన్నాడా? పోని పోస్తాడా? వస్తాడా అంట? రాడు. అలాంటి వాడు లోకేష్ సరిగ్గా తెలుగు మాట్లాడతాడు అని లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని అదిరిస్తా బెదిరిస్తా అని చెప్తా ఉన్నాడు. ఒక్క మాట చెప్తా ఉన్నా లోకేష్, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక్కసారి గమనించండి, ఢిల్లీలో సోనియా గాంధీ ఉక్కు మహిళ దేశం మొత్తం గడగడలాడిస్తా ఉందామా? కాబట్టి ఆమె జోలికి వెళ్ళడానికి ఎవడన్నా భయపడే సందర్భాల్లో ఢిల్లీకి సోనియా గాంధీ పిలిచి మరి జగనన్నని ఒక మాట చెప్పింది. ఏమనంటే నువ్వు పోదార్పు యాత్ర ఆపాలి లేదంటే నీ మీద కేసులు పెడతానంటే ఆయన సడన్ గా లేచి షర్ట్ ఎట్లా ఇదిలించుకొని ఏమన్నాడు తెలుసా, మా నాకు ఫ్లైట్ టైం అయింది, నేను వెళ్తున్నాను, నీకేమైనా పని ఉంటే నీ పని నువ్వు చూసుకో తల్లి అని చెప్పి లేచి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాల్లో విలువలు ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఓడిపోతామనే భయం కానీ గెలుస్తామనే ధీమా కానీ ఇలాంటివి పెట్టుకోకుండా వాళ్ళ ప్రయాణం గుర్తు పెట్టుకొని వాళ్ళ ప్రయాణం చేసిన రోజునే రాజకీయ నాయకులుగా సక్సెస్ అవుతారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానికి ఈ రాష్ట్రం మొత్తం శత్రువుల కింద మారిపోయారు. రక్త సంబంధాలు లేవు, బ్లడ్ రిలేషన్లు అన్ని వదిలేశారు, ఎక్కడికక్కడ కుళ్ళు కుట్ర రాజకీయ నాయకులుగా తయారైపోయారు. కానీ అన్నీ అయిపోయి ఈ మధ్యకాలంలో పీకే అని మన సర్వేర్గా ఒక ఆయన పెట్టుకుంటే ఆయన తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడిని కలిశాడంట. కలిస్తే చంద్రబాబు నాయుడు అడిగాడంట, ఈ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటంటే, సార్ చేయి దాటిపోయింది సార్, ఆల్రెడీ ప్రాణం పోయింది సార్ టీడీపీకి అని చెప్పాడు. అయిపోయింది సార్, ఆయన వేయాల్సిన పునాదులు వేసుకున్నాడు, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు, ఇప్పుడు వచ్చిన టెన్షన్లా నీకు నీ కొడుక్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నమ్మే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి గమనించాలి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే నిన్ను ఒక మనిషిలాగా ఒక రాజకీయ నాయకుడిలాగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ లోకేష్ కానీ నిన్ను గుర్తించారా? కనీసం గౌరవించారా? ఒకసారి గమనించుకొని ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి చేస్తే ఈ రాష్ట్రం బాగుండదు ఒకసారి గమనించుకోవాల అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ